हार्डवेयर रूबरू हाउसिंग बोर्ड कॉलोनी रोड नंबर 5 जरचला। हमारे यहाँ वाजबी दामों पर करंट और हार्डवेयर का सामान दस्तियाब है, इस्तेफादा हासिल करें। क्या ट्रेडर्स टाइल्स एंड सैनिटरी हाउसिंग बोर्ड कॉलोनी जरचला। हमारे यहाँ UPVC, CPVC पाइप, वाटर टैंक, वॉल टाइल्स, फ्लोरिंग टाइल्स, पैरीवेयर की सैनिटरी वाजबी दामों पर दस्तियाब है, इस्तेफादा हासिल करें। नमस्ते, J11 తెలుగు న్యూస్ కు స్వాగతం। నా పేరు సుధా। ఈ రోజు జడ్చల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనంపల్లి ఆనిరుద్రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి షకీల్ టీం మరియు మహిళలు భారీ సంఖ్యలో చేరడం జరిగింది। అంతకు కొత్త బస్ స్టాండ్ నుండి ర్యాలీగా బయలుదేరి పాత బజార్లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకోవడం జరిగింది। ఈ సందర్భంగా ఆనిరుద్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్తోని అభివృద్ధి సాధ్యమని తెరాస పార్టీ అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు। జడ్చల నియోజకవర్గ అభివృద్ధి కుంటి పడిందని అన్నారు। రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని చెప్పారు। ఈ కార్యక్రమంలో బుర్ల వెంకటయ్య, అశోక్ యాదవ్, నిత్యానందం యాదయ్య, టీవీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। यहाँ तक आने के लिए मैं बहुत कोशिश करा। आज मेरे को मेरे सपोर्टर से बहुत सपोर्ट करा, मेरे फ्रेंड भी बहुत सपोर्ट करे, मेरे तकरीबन वालों भी बहुत सपोर्ट करे। उन लोगों की तरफ से आज मैं एक स्टेज पे एक अनिल योजना के साथ में मैं हूँ और एक होने वाले MLA के साथ में मैं हूँ। इनका सपोर्ट हर बार मेरे साथ में। షకీల్ గారి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో షకీల్ గారు మన స్నేహితులతో పెద్ద ఎత్తున మహిళలతో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు అందరికీ అభినందనలు తెలుపుతున్నాను। కొడుకమ్మ గారు, మీరు ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను। ఈరోజు మీరు ఇక్కడ చూస్తే వర్షం పడుతున్నా కానీ సాయంత్రం నేను ఫోన్ చేసి వర్షం పడుతుంది షకీల్ మరి మార్చుకున్నామంటే లేదన్నా, వర్షం పడినా కానీ నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాలే అని చెప్తే కొంతమంది అన్నారు అనిల్ రెడ్డికి జడ్చలకు ఏం సంబంధం అని। వాళ్ళకి నేను చెప్తున్నా, అనిల్ రెడ్డి కాదు, మా తాత తాతకి తాతకి కూడా జడ్చల సంబంధం। మీ పాత బజారు సర్వే నంబర్ 2 ఈ రోజుకి కూడా మా తాత పేరు మీద జగన్నాథ్ రెడ్డి పేరు మీద ఉంది। అది ఇప్పుడు కాదు, నిజాం కాలం నుంచి ఉంది। మా తాత పేరు రంగారెడ్డి కాబట్టి రంగారెడ్డి ఊర్లో భూములు పెట్టుకొని తక్కిన భూములు వెళ్ళి సీలింగ్ లో వదిలేసినాం కానీ వేరేలాగా ఇక్కడికి వచ్చి దోచుకుంటే ఇంకా రాలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను। ఈ రోజు మనం ఇక్కడ నిలబడినప్పుడు ఇక్కడ రైల్వే గేటు మూసేసింది। ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరపున సీనియర్ నాయకులందరూ మేము వచ్చి ఇక్కడ దీక్షలో కూర్చుంటే ఒక రోజు ముందు మేము దీక్ష చేయొద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక MLA పేపర్లోనే పింట్ మీడియా మిత్రులు కూడా ఇక్కడే ఉన్నారు పేపర్లో వచ్చింది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఇక్కడ శాంక్షన్ అయిందని చెప్పి కూడా లక్ష్మారెడ్డి ఒక అవతం చెప్పడం జరిగింది। నేను ఈరోజు ఇక్కడ గట్ట మీద నిలబడుతున్నా, ఇక్కడ స్థానిక MLA లక్ష్మారెడ్డి ఎన్ని అబద్ధాలు చేసినా నిన్ను ప్రజలు ఊరుకుంటున్నారు కానీ 2023 లో మాత్రము నిన్ను ఓడగొడుతున్నారని చెప్పి నీకు తెలుస్తుంది। ఆ రోజు మా ఎంపీ నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్న ఎంపీ అయితే టీఆర్ఎస్ ఎంపీ అసలు అప్లికేషన్ కూడా పెట్టారు ఇక్కడ బ్రిడ్జ్ కావాలని చెప్పి। ఆ పక్కన్న జిల్లాల ఎంపీ కోంగీర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన అప్లికేషన్ పెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ ఆయన కూడా మద్దతు తెలిస్తే ఆ రోజు రైల్వే మినిస్టర్ ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్
రోడ్ ఓవర్ బ్రిడ్జ్ మనకి శాంక్షన్ చేస్తా అని చెప్తే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏం చేసిండు ఏం చేసిండో అడుగుతున్నా. కలెక్టర్ తోని లెటర్ రాపిచ్చి శాంక్షన్ అయిన దాన్ని క్యాన్సిల్ చేపించిండు. అది లక్ష్మారెడ్డి ఎందుకంటే ఆయన నిద్రపట్టలు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైనా పని జరిగితే ఆయన ఎక్కడ ఓడిపోతారని చెప్పి ప్రజలైన నమ్మరని చెప్పేసి ఈ బ్రిడ్జ్ వస్తుంటే కూడా బ్రిడ్జ్ ఆపి కలెక్టర్ తోని మళ్ళా రైల్వేస్ కి ఒక లెటర్ రాపిచ్చిండు ఇక్కడ బ్రిడ్జ్ చేస్తానంట ఇక్కడ అందరు ఇబ్బందులు పడతారంట కాబట్టి బ్రిడ్జ్ చేయొద్దని చెప్పేసి. నేను ఒకటే అడుగుతున్నా ఇక్కడ పాత వస్తీలో ఎవరికైనా ఏమైనా అయితే హాస్పిటల్ పోవాలంటే ఎంత దూరం నుంచి పోవాలని అడుగుతున్నాను. ఏదైతే అక్కడ లక్ష్మారెడ్డి ఇల్లు కట్టుకున్నాడు 2018లో కూడా ఏం చెప్పినా నీ ఇల్లు ముందు కట్టుకుంటావా లేకుంటే ఇక్కడ హాస్పిటల్ ముందు కడతావా అని అడిగితే ఈ రోజు ఆ ఇల్లు కంప్లీట్ చేస్తున్నారు కానీ ఈ రోజుకి 4 సంవత్సరాలు అవుతుంది హాస్పిటల్ కంప్లీట్ కాలేదు. ఏమని అంటే హాస్పిటల్ కి ఆయన కౌన్సిలర్ అని తీసుకొని పోతాం. ఈ రోజు వాళ్ళు నడుపుతున్నాను సొంత ఓట్లు వేసుకోకుండా ఉంటే ఈ రోజు ఇక్కడ మున్సిపల్లో కాంగ్రెస్ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్ గా ఉంటుండే దొంగ ఓట్లు వేసుకొని మా మా కౌన్సిలర్ ని ఓడగొట్టున్నారు. వాళ్ళ భయంతో దొంగ ఓట్లు అక్కడి నుంచి ఏది కోరుకల నుంచి కూడా తెచ్చుకొని కూడా ఇక్కడ మా వంశీ 30 ఓట్లకు ఓటు పెంగా అక్కడి నుంచి 50 ఓట్లు వేయించుకున్నారు. కూతురు నుంచి కూడా 60 ఓట్లు ఇక్కడ తెచ్చి వేయించుకున్నారు. మీకు నిజంగా దమ్ముంటే ముందుకి రా మాట్లాడదాం ఈ రైల్వే బ్రిడ్జ్ ఎందుకు రాలే నీకు నిజంగా హాస్పిటల్ ఎందుకు కట్టలేదు. ఈ రోజు నువ్వు ఒక హెల్త్ మినిస్టర్ ఉండే హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా జడ్జలలో హాస్పిటల్ కంప్లీట్ చేయలేకపోయినావు. హాస్పిటల్ కంప్లీట్ అయితే నాకు తెలుసా బాధ జడ్జల నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కోవిడ్ వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఒక్కరొక్కరు 5 లక్షల నుంచి 10 లక్షలు వాళ్ళ భూములు అమ్ముకొని వాళ్ళకి బిల్లు కట్టినారు తప్ప ఏ ఒక్కరికి కూడా ఆయన ఫోన్ చేసి డిస్కౌంట్ కూడా ఇప్పించలేదు. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. We'll be right back.